ఆ బ్రదర్స్కి ఏ ముహూర్తాన అధికారం దూరం అయిందో కానీ అప్పటి నుంచి వారు పడుతున్న కష్టాలు అన్ని కావు ఒకప్పుడు తాము చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్న విధంగా ఉన్న సోదరులకు ఇప్పుడు అడుగు తీస్తే కేసు అడుగు వేస్తే ఛార్జ్ షీట్ అన్నట్టుగా మ్యాటర్ తయారైంది ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం నాటి కేసులు కూడా వెంటాడుతున్నాయి తాజాగా ఆ బ్రదర్స్కి సంబంధించిన కేసుల్లో దాఖలైన ఛార్జ్ షీట్లు ఉక్కిరి చేస్తున్నాయి జేసీ బ్రదర్స్ వీరి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు ఎందుకంటే వారు చేసే సౌండ్ దాని నుంచి వచ్చే రీసౌండ్ అలా ఉండేది అప్పట్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా అనంతపురం తాడిపత్రిలో తిరుగులేని రాజకీయాలు నడిపిన నాయకులు వీరు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక ఓటమి వారి జీవితాల్ని మలుపు తిప్పింది తాడిపత్రి కేంద్రంగా నిర్మించుకున్న కోటలో వైసీపీ పాగా వేయడం జగన్ సీఎం కావడంతో జేసీ బ్రదర్స్ కు కష్టాలు మొదలయ్యాయి అధికారం పోయినా తాము మునుపటిలానే ఉంటామంటూ ధీమాతో ఉన్న బ్రదర్స్ ఇద్దరికీ వెంట వెంటనే ఎన్నికలు ముగుస్తూనే వరుస షాక్లు తగిలాయి ముందుగా పెద్దయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రబోధానంద ఆశ్రమ ఘటన తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి ఆ తర్వాత వారికి సంబంధించిన ఇండస్ట్రీస్ మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డిపై వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులు వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కేసులు వచ్చిపడ్డాయి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు బిఎస్ త్రీ వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో జైలుకు కూడా వెళ్లారు అయితే ఎక్కడా తగ్గకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించడంతో మళ్లీ ఇంకోసారి జైలు బాట పట్టించారు పోలీసులు దూకుడు తగ్గించకుంటే ఇబ్బంది పడతామని గుర్తించారు ఏమో కాస్త తగ్గించారు కానీ మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి మొదటికొచ్చారు ఆ ఎన్నికల్లో గెలిచి చైర్మన్ అయి తాడిపత్రిలో ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో ఆయనపై ఎన్నో కేసులు పడ్డాయి అయినా ఆయన వెనక్కి తగ్గలేదు అయితే బిఎస్ త్రీ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఈడీ ఎంటర్ అయ్యింది ఈడీ రైడ్స్ చేయడం కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డిని విచారణకు పిలవడం ఆస్తుల అటాచ్మెంట్ వరకు వ్యవహారం వెళ్లింది అయితే ఈడీ నాకు దేవుడు ఇప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ జేసీ చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది చేసింది కవర్ చేయడానికి అలా అన్నారో లేక తాను ఏం చేయకున్నా నమోదైన కేసులో నిర్దోషిగా బయటపడతాననే ధీమాతో అన్నారో తెలియదు అయితే జేసీ బ్రదర్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తే చాలు ఆ వెంటనే వచ్చి పడుతున్నాయి పాత కేసులు ఏదో ఒక రూపంలో పాత కేసులకు సంబంధించిన డెవలప్మెంట్ ఉంటుంది ఇది కాకతాళీయంగా జరుగుతుందో లేక మరొకటో తెలియదు కానీ తాజాగా బ్రదర్స్ ఇద్దరు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు అన్న టాక్ మొదలయ్యింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాత కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలయ్యాయి ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ప్రబోధానంద ఆశ్రమ అల్లర్ల ఘటనలో ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలయ్యింది తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరిగినా ఈ కేసును అడ్డం పెట్టుకుని అరెస్టులు చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు వాపోయారు ఎన్ని రోజులు ఛార్జ్ షీట్ ఎందుకు వెయ్యలేదని ప్రశ్నిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ కేసులో పదమూడు మందిని అరెస్టు చేశారు నాటి ఘర్షణలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి కోర్టులో నాలుగు కేసుల్లో ఛార్జ్ షీట్ వేశారు ప్రబోధానంద ఆశ్రమ భక్తులు చిన్నపొలమడ గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు హడావిడిగా చార్జ్ షీట్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇటు ఈడీ వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ సోదరుల ఆస్తులు అటాచ్ చేస్తే లోకల్ పోలీసులు పాత కేసుల్లో ఛార్జిషీట్ల వైపు ఫోకస్ పెట్టారు బీఎస్ త్రీ వాహనాలను బీఎస్ ఫోర్గా చూపి అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో నమోదైన కేసులకు సంబంధించి మొత్తం ఇరవై మూడు కేసుల్లో పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టు నిషేధించిన బిఎస్ త్రీ విభాగానికి చెందిన నూట యాభై నాలుగు లారీలు బస్సులను జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కో జటాధర ఇండస్ట్రీస్ దాని అధినేత సి గోపాల్ రెడ్డి బిఎస్ ఫోర్ గా మార్చారని కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై జూన్లోనే పలు కేసులు నమోదయ్యాయి తాడిపత్రిలోనే కాదు కర్నూలుతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా ఛార్జ్షీట్ షీట్ వేయడానికి అధికారులు సిద్దమయ్యారు అయితే మ్యాటర్ ఇక్కడితో ముగియలేదు ఇదే వ్యవహారంలో మరో పది కేసులు ఇతర ప్రాంతాల్లో నమోదై ఉన్నాయి వాటిపై ఎప్పుడు షీట్లు ఉంటాయన్నది క్లారిటీ లేదు ఇలా జేసీ దివాకర్ రెడ్డి మీద ఐదేళ్ల క్రితం జరిగిన కేసు వ్యవహారంలో వరుసగా ఒకదాని వెంట ఒకటిగా షీట్లు దాఖలు కావడం ఇటు మూడేళ్ల క్రితం కేసులకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద షీట్లు వేయడం చర్చనీయాంశంగా మారింది బ్రదర్స్ ఇద్దరు ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఈ పరిణామాలన్నీ ఉక్కిరి చేస్తున్నాయి